జగన్ కు తేల్చి చెప్పిన పీకే వైసీపీ ఎంపీల రాజీనామా. ఏపీ రాజకీయాలు మరో మలుపు తిరగనున్నాయా? తాజా పరిణామాలు చూస్తుంటే పెద్ద సంచలనమే జరిగేలా ఉంది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని వైసీపీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారనే వార్త రాజకీయ వర్గాలను కుదిపేస్తోంది. వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధినేత ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక చాలా సీరియస్ టోన్ కనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి, అవసరమైతే ఎంపీ పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని వైసీపీ అధినేత జగన్ గతంలోనే చెప్పారు. అసలే రాష్ట్రం మొత్తం తీవ్రమైన లోటులో ఉంటే కేంద్రం ప్రకటించిన తాజా బడ్జెట్ ఏపీ నోట మట్టి కొట్టేసిందని, దీంతో మోదీ సర్కార్పై ఒత్తిడి తేవడానికి ఎంపీ పదవులకు రాజీనామా ఒక్కటే మార్గమని వైసీపీ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ కూడా ఈ విషయంలో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టమైన సూచనలు చేశారట. ఆ సూచనలని పరిగణలోనికి తీసుకున్న జగన్ ఎంపీలంతా రాజీనామాలకు సిద్ధంగా ఉండాలంటూ కొద్ది రోజుల క్రితమే చెప్పారట. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంకా కేంద్రాన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో మొదట ఎంపీల రాజీనామాతో అటు కేంద్రంపైన ఇటు రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురావాలన్నది వైసీపీ వ్యూహం. అయితే ఈ వ్యూహానికి సంబంధించి కొంత సమాచారం టీడీపీకి కూడా లీక్ అవడంతో ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ చంద్రబాబుతో మాట్లాడుతూ ఎంపీ పదవులకు రాజీనామా చేసేద్దామని, కేంద్ర మంత్రి పదవుల నుంచి కూడా తప్పుకుంటామని, అయితే ఈ వ్యూహానికి సంబంధించి కొంత సమాచారం టీడీపీ కూడా లీక్ అవడంతో ఆ పార్టీకి చెందిన ఓ ఎంపీ చంద్రబాబుతో మాట్లాడుతూ ఎంపీ పదవులకు రాజీనామా చేసేస్తామని, కేంద్ర మంత్రి పదవుల నుంచి కూడా తప్పుకుంటామని తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబుకి అంత సీన్ ఉందా? అంత ధైర్యం చంద్రబాబు గారికి ఎక్కడిది అంటూ రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఏపీ రాజకీయాల్లో పెద్ద సంచలనమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.